విష్ణుస్వామి పగలు యోగి రాత్రైతే భోగి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో నిష్ట కలిగిన స్వామి అవతారం సాయంత్రం కాగానే అవతార మార్పిడి జరుగుతోంది మడిబట్టలు మరుగై జీన్స్ టీషర్ట్ ఒంటిపైకి వచ్చేస్తాయి ఖరీదైన కార్లలో పరిమితికి మించిన వేగంతో షికార్లు స్నేహితులతో కలిసి పబ్లలో హంగామా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి బాబాలు స్వాములు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళలో ఒకరైతే చెప్పుకోవాల్సిన పని లేదు కానీ ఈయన త్రిదండి చిన్నజీయర్ స్వామి మేనల్లుడు ఆయన వెన్నంటే ఉండి ఆశ్రమ వ్యవహారాలన్నీ నడుపుతున్న విష్ణుస్వామి చిన్నజీయర్ స్వామికి తెలియకుండా వెనకాల సాగిస్తున్న వ్యవహారాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం కిందటేడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్లో చిన్నజీయర్ స్వామి ఏర్పాటు చేసిన దివ్యక్షేత్రానికి వచ్చి 108 అడుగుల రామానుజాచార్యుల వారి సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు గుర్తుందా ఆ రోజు చిన్నజీయర్ స్వామి ప్రధాని వెన్నంటే ఉండి ఆయనకు అన్నీ వివరించారు చాలా మంది గమనించి ఉండరు కానీ చిన్నజీయర్ స్వామితో పాటు ప్రధాని వెంట మరో యువ స్వామి కూడా ఉన్నారు ఆ తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ ముచ్చింతల క్షేత్రానికి వచ్చినప్పుడు కూడా ఆ చిన్న స్వామిదే హడావుడి అంతెందుకు ఇటీవల జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చిన్నజీయర్ స్వామితో పాటు వచ్చిన ఓ యువ స్వామిని గమనించే ఉంటారు ఆ యువ స్వామి పేరు విష్ణుస్వామి చిన్నజీయర్ స్వామికి అన్నీ ఆయనే ఇటీవలే ఆయన వెంట అమెరికాకు కూడా వెళ్లారు జీయర్ ఆశ్రమంలో చిన్నజీయర్ తర్వాత విష్ణుస్వామి మాటే చెల్లుబాటు అవుతుంది ఆశ్రమంలో అందరూ ఆయన్ను చిన్న స్వామి అనే అంటారు నెంబర్ 2గా పరిగణిస్తారు తెల్లటి ధోవతి ఉత్తరీయం ధరించి పూజా పునస్కారాలు చేస్తూ పరమ ధార్మికుడిలా బుద్ధిమంతుడిలా కనిపించే సదరు చిన్నస్వామిలో మరో కోణం కూడా ఉంది అది జల్సా పురుషుడి కోణం ఆ అవతారం ధరించినప్పుడు ఆయన జీన్ ప్యాంట్ టీషర్ట్లో ఖరీదైన కార్లలో అమ్మాయిలతో కలిసి సూపర్ స్పీడ్తో దూసుకుపోతారు నిత్యం పూజలు చేసే అవే చేతులతో విష్ణుస్వామి రివాల్వర్ కూడా తిప్పుతారు స్నేహితులతో కలిసి పెద్ద పెద్ద పబ్బులకు వెళ్లి సేద తీరుతారు మద్యపానం ధూమపానం చేసే వారిని చుట్టూ పెట్టుకుని చెవులు హోరెత్తించే సంగీతం వినిపిస్తుండగా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు ఆశ్రమంలో చిన్నజీయర్ తర్వాత అంత పవర్ఫుల్ అయిన విష్ణుస్వామి ఎవరనేది చాలా మందికి తెలియదు ఈ విష్ణుస్వామి సాక్షాత్తు చిన్నజీయర్ స్వామి సోదరి కుమారుడు తెలిసిన వారెవరైనా ఆ సంబంధం గురించి అడిగితే అదంతా పూర్వాశ్రమం సంగతి అని చెబుతూ ఉంటారు ప్రస్తుతం ఈ విష్ణుస్వామి జీయర్ విద్యా సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నట్లుగా చెబుతున్నారు ఆశ్రమానికి వచ్చిన కొత్తల్లో విష్ణుస్వామి అక్కడ ఫోటోలు తీసి మీడియాకు అందిస్తుండేవారు తర్వాత కాలంలో జీయర్ ఆశ్రమానికి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించే బాధ్యత తీసుకున్నారు చిన్నజీయర్ స్వామి ఉత్తరాధికారి విష్ణుస్వామి అనే ప్రచారం కూడా జోరుగా సాగింది జీయర్ ట్రస్టుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తుల వ్యవహారాలను వారసుడిగా ఈయనకే అప్పజెప్తారని అందుకే ఆశ్రమంలో ఆయన ప్రభ అంతలా వెలిగిపోతోందని సమాచారం పంచగట్టు మార్చి జీన్ ప్యాంటు వేసి విలాసవంతమైన కారులో బయటకు వెళ్లినప్పుడు ఈ స్వామి వేగాన్ని అందుకోవాలంటే కష్టమే ఆయన నిత్యం తిరిగే కారు వేగం గంటకు 100 కిలోమీటర్ల పైనే కిందటి నెల 4న అప్పా జంక్షన్ దగ్గర 121 కిలోమీటర్ల వేగంగా వెళ్తున్న విష్ణుస్వామి కారు స్పీడ్ గన్కు చిక్కింది అలాగే 12వ తేదీన రాజేంద్ర నగర్ లో 117 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు చలానా ఉంది గతంలో కట్టంగూరు దగ్గర 112 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ స్పీడ్ గన్కు దొరికారు ఈ చలానాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి దేశంలో తిరిగే ఏ వాహనం వివరాలైనా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఆన్లైన్లో తెలుసుకునే వీలుంది ఆ నెంబర్తో సెర్చ్ చేస్తే వాహన యజమాని పేరు చిరునామా వంటివి వస్తాయి కానీ విష్ణుస్వామి తిరిగే కారు వివరాలు అలా రావు వాహన యజమాని పేరు అనే చోట నల్లని వస్తుంది మరి అలా వచ్చేలా ఎలా మేనేజ్ చేశారో తెలియదు అలాగే ఆయన కారు నెంబర్ AP37CU0999 కాగా ఇందులో 0 తీసేసి నెంబర్ ప్లేట్పై AP37CU999గా ఉంది ఇది రవాణా శాఖ నిబంధనలను ఉల్లంఘించడమే
ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహం ఏర్పాటు తర్వాత ఆశ్రమం చుట్టుపక్కల భూముల ధరలు పెరిగాయి. దీంతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంగా ఉండడంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పుంజుకుంది. ఇటీవల 111 జీవో ఎత్తివేయడంతో ఆశ్రమానికి ఇరువైపులా రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆశ్రమానికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల రాకపోకలు పెరిగాయి. అలా వస్తున్న వారిలో కొందరితో విష్ణుస్వామికి ఏర్పడ్డ పరిచయాలు ఆర్థిక సంబంధాలుగా మారినట్లు సమాచారం. తనకున్న పరపతితో కొన్ని భూ వివాదాలను కూడా ఆయన పరిష్కరించినట్లు తెలిసింది. ఈ రియల్ సంబంధాలే విష్ణుస్వామిని పక్కదారి పబ్బులదారి పట్టించాయనే ప్రచారం సాగుతోంది. చట్టం అనుమతించిన వయసు వస్తే పబ్కే కాదు, తమకు ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లే హక్కు అందరికీ ఉంటుంది. కానీ మద్యమాంసాలు మనిషికి చేటు చేస్తాయి అని ప్రవచించే చినజీయర్ స్వామి మేనల్లుడై ఉండి, ఆయనతో పాటే పూజా కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తి ఆశ్రమవాసి అయి ఉండి పబ్కు వెళ్తే ఆ చెడ్డ పేరు తనకి కాదని, చినజీయర్ స్వామికి వస్తుందన్న గ్రహింపు విష్ణుస్వామికి లేకపోవడం గమనార్హం.